బడి మాయం చేసేలా సర్కారీ ప్రణాళికలు ప్రాథమిక పాఠశాలలకు అంచెలంచెలుగా ఎసరు ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఇప్పుడు జాతి విద్యా విధానం పేరు మీద కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని 3 క్లాస్ వరకు కూడా ఏ గ్రామంలో అయితే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి చదువు అందుబాటులో లేకుండా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు క్లస్టర్స్ పేరు మీద 4-5 గ్రామాలు కలిపి ఒకే చోట స్కూల్ని పెట్టేటటువంటి విధానాన్ని ఆ గవర్నమెంట్ అవలంబిస్తా ఉంది ఇది కొటారియా కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులు పూర్తిగా వ్యతిరేకం పిల్లవాడికి అదే గ్రామంలో చదువు అందుబాటులో ప్రైమరీ స్కూల్ అదే స్కూల్లో ఏర్పాటు చేయాలనేటటువంటి కేంద్ర ప్రభుత్వం సిఫార్సులు ఏవైతే ఉన్నాయో గతంలో ఈ కొటారియా కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేదాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి నూతన విద్యా విధానం ప్రవేశపెట్టినా వాటిని మాత్రం మార్చడానికి వీలు లేదని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం వల్ల శ్రామికులు కర్షకులు సామాన్య ప్రజలు 185% తలక ప్రజల తలక బిడ్డలందరూ కూడా విద్యకి దూరం ఉండే పరిస్థితులన్నీ ఏర్పడి జరుగుతున్నాయి అంతేకాకుండా పూర్వం దీని ఈ విధానానికి ముందు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా ఒక చక్కని విద్యా విధానం గ్రామీణ స్థాయిలో జరిగేది దానికి బదులు ఈవేళ 4-5 గ్రామాలు కలిపి ఒకే దగ్గర ఈ విద్యా విధానం ఏర్పాటు చేయడం సిలబస్లోనూ అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చి మరి శాస్త్రీయపరమైన దృక్పథాన బదులు అశాస్త్రీయపరమైన సిద్ధాంతాలు కూడా సిలబస్ను కూడా ఇలా పిల్లలకు పెట్టడం జరుగుతుంది ఇది సమాజానికి చాలా వినాశకరమైన విషయం ఏదైనప్పుడు కూడా ప్రభుత్వాలు కూడా సరైన నిర్ణయాలు తీసుకొని ఏ దేశమైనా పురోభివృద్ధి చెందాలి అంటే ఆ విద్య మీద ఆధారపడి ఉంటుంది ఏ విధా ఏ దేశాన్ని సరైన సర్వనాశనం చేయాలనుకున్నట్లయితే విద్యా విధానం మీద దెబ్బ కొడితే ఖచ్చితంగా ఆ దేశం ఆటంబాబులతో కానీ అణుబాంబులతో కానీ తుపాకులతో కానీ యుద్ధాలు లేకుండా సర్వనాశనం అయిపోవడానికి అవకాశం ఉంది అంత అత్యున్నతమైన మరి విద్యా విధానాన్ని ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి ప్రజలకు దూరంగా చేర్చి మరి నూత ముక్కు పచ్చలాన్ని విద్యార్థులకి మరి కొన్ని అశాస్త్రీయమైన తాలూక పాఠాలను కూడా బోధించే పరిస్థితి ఏర్పడింది వీటిని తొలగించి లౌకిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఉన్న సబ్జెక్టులకే మరి సరైన స్థాయిలో దానికి నిర్మాణం చేసి సిలబస్ని ఆ ప్రకారం నడిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన విద్యా విధానం పేరుతో ప్రత్యేకంగా ఎలిమెంటరీ వ్యవస్థ అనేది లేని విధంగా అంటే ఎలిమెంటరీ వ్యవస్థలో 1 నుంచి 5 అనేది ప్రధానమైనటువంటి ఒక యూనిట్ అది ఆ 1 నుంచి 5ని విడగొట్టి 1-2 తరగతులనేమో అంగన్వాడీ కేంద్రంలోనూ 3-4-5 తరగతులను హై స్కూల్లోనూ కలపడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుద్దంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతానికి అందుబాటులో ఉన్నటువంటి ఎలిమెంటరీ వ్యవస్థ అనేది లేకపోతే ఒక పునాది అయినటువంటి విద్యా వ్యవస్థ చాలా ప్రమాదానికి దారితీస్తుంది అందులోనూ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పిల్లలు చాలా తక్కువ వయసున్న పిల్లలు వాళ్ళు చదూరంగా ఉన్నటువంటి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి హై స్కూల్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పటికే తల్లిదండ్రులు ఉదయాన్నే పనికి పోతుంటారు పిల్లల్ని పాఠశాల పంపినందుకు వాళ్ళు ఆడుతూ పాడుతూ అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు దీని ద్వారా ఏమవుద్దంటే డ్రాప్అవుట్ పెరిగే అవకాశం ఉంది 1వ పాయింట్ ఇక 2వ విషయానికి వస్తే ఏమవుద్దంటే ఈ 3వ తరగతి వయసున్న పిల్లలు అటు 10వ తరగతి వయసున్న పిల్లలతో ఈ కలిసేటప్పుడు చాలా రకాలైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితి అనుకూలించదు ఒకటి ఈ హై స్కూల్లో పీరియడ్ వ్యవస్థ ఉంటుందండి 40 నిమిషాలు అనేది ఒక పరిమితి ఉంటుంది అంతసేపు 3వ తరగతి విద్యార్థి అనేది పాఠశాలలో కూర్చోవడం చాలా క్లిష్టమైన పరిస్థితి కూర్చోలేరు ఇది ప్లేవే మెథడ్లో ఉంటుంది అదేమో ఉపన్యాస పద్ధతి శైలిజండ్రు ఉన్నప్పటికీ చాలా బోధనా పద్ధతులు వేరేగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏంటంటే పిల్లలు డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి ఉంది విద్యా విధానంలో వెనుకబడే పరిస్థితి ఉంది ఈ వాళ్ళ యొక్క మానసిక స్థితికి అనుకూలంగా లేనటువంటి విద్యా వ్యవస్థ రావడం వల్ల ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఈడుతో పాటు దూరంగా వెళ్ళి నడిచెళ్ళడం తర్వాత మధ్యలో వాగులు గడ్డలు ఉండడం సరైన రవాణా సౌకర్యం లేకపోవడం ఇవన్నీ కూడా డ్రాప్అవుట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఆడపిల్లల్లో డ్రాప్అవుట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది మొత్తం ఎలిమెంటరీ సెక్షన్లో డ్రాప్అవుట్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక 2వ విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ పాఠశాలలకి ఈ వచ్చి ఈ అమ్మఒడి పథకాన్ని ఆసరాగా తీసుకొని పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు తీసుకెళ్లి జాయిన్ చేసే పరిస్థితి వస్తుంది దాని ద్వారా నాణ్యమైనటువంటి విద్యని విద్యార్థులు కోల్పోతారు ఈ విధంగా మొత్తం ప్రాథమిక విద్యే మొత్తం లేకుండా పోతే అది ఏ దేశంలోనూ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా పునాది వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఆ దేశంలో విద్యా వ్యవస్థ అనేది మెరుగుపడే అవకాశం లేదు కాబట్టి భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యా వ్యవస్థను రక్షించుకోవాలంటే ప్రైమరీ ఎడ్యుకేషను పిల్లలకు అందుబాటులో
ग्रामीण प्राता उ अभी लेने मत विद्या व्यवस्थक दाने तालू प्रभाव उ चला नष्टदायक यूटीएफ तरफ मैं प्रभुत्मु जातीय विद्या विधान रेल इन राष्ट्र प्रभुत्व अमल की सिद्धपड़ता असल जातीय विद्या विधानमने रेवेल पदना के बीजेपी प्रभुत्व अधिकार तरवा यह जातीय विद्या विधा की कमटी वैसी अद्ते सुब्रह्मण्य कमटी अभी दा तर मरला कस्तूर रंगन कमटी पेर मीद मरला वेसी एनपी रेवेल इरवे को समय में मोदी वेव अटे गत रेवेल इरव जूल इरव तुम कैबिनेट आमोद आमोदिंपे राष्ट्र राष्ट्र अमल चेयल चुप्त अंदर भाग में मोटमोद मन आंध्र प्रदेश राष्ट्र प्रभुत्म देश में यह राष्ट्र प्रभुत्व अमल चेयनपी मुझे एनपी मन राष्ट्र में अमल सिद्धपड़ी मैं एनपी फाइव प्लस थ्री प्लस त्री प्लस फोर अने दशलों ओक विद्या विधान अमल का बोली अच्छे इकड़ चूस आंध्र प्रदेश प्रभुत्व मुझे वेसी तरगत तरली अटे मूड नागू ई तरगतल हाई स्कूल की तरली प्रतिपादन इप्के सिद्धमेंसी यूटीएफ मेम गत ने पदहेनो तेदीन तलदुल तो राष्ट्र व्याप्त अन्नी एमआरसी केन्द्र द्वारा एन आंदोलन कार्यक्रम से पट्टा दिन धरमला प्रभु मरला दी पुनराचे पैस्थित ने आर वेल पाठशाल मुझे सिद्धमेस्टू मूड वेल पाठशाल की अभी अमल सिद्धम होते रे याबे मीटर लपट पाठशाल विलीन चेयड़ा की सिद्धपड़ी इदेटे विद्या हक चटा की अलगे राज तूर्ल पड़े विधान दी राष्ट्र प्रभुत्व विरमितुवान विधान पूर्ति बड़क बल दलित गिरीजन पिल पूर्ति चुव की दूर अवती पैस्थित नेको इतने मरला अब गो बैक टू वेदास अंत दयानंद सरस्वती चपाड़ो गो बैक टू वेदास गो बैक टू मनु धर्मशास्त्र ఇక వెళ్ళే విధంగా ఈ విద్యా విధానము రూపొందించబడింది అసలు జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యం ఏంటంటే పూర్తిగా విద్య అంటే మూడు లక్ష్యాలతో ఇది తీసుకురాబడడం జరిగింది అదేంటంటే విద్య వ్యాపారీకరణ విద్య కేంద్రీకరణ విద్య మతన్మికీకరణ ఈ మూడు లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి జాతీయ విద్యా విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడుతుంది అదే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో అసలు తరగతుల తరలింపు అనేది అసలు జాతీయ విద్యా విధానంలో లేదు కేవలం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఖర్చును తగ్గించుకోవడానికి విద్య पूर्ति प्राथमिक विद्य नीचे प्रभुत् दूर कावान अटे पूर्ति अंत उपाध्याय उपाध्याय नियामका अभी कोटा की अलांट उदेश राष्ट्र प्रभुत्म कुटिंग अमल सिद्धपड़ी आंध्र प्रदेश ऐक फेडरेशन मे दी दूर खंड खचित दी पुनरालोचन विद्या विधाना इक अमल यथावधि को अलग बड़ बल वर्ग प्रजु चुव की दूर का उल्लानी अलग विधाते विद्या हक चट रेल तुम विद्या हक चट दा की दाने कापड़न ची दी दूर का पोकूदन ची मैं सदर्भंग मन प्रभुत् राष्ट्र प्रभुत् नूत विद्या विधान भाग मन राष्ट्र विद्या संस्करण प्रवेश उद्देश्य तो पाठशाल उद्यार्थुल तालूका नैपुण्या तक उबी वाल मरीत नैपुण्यवत तैयार विद्यारंग संस्करण अवसरमन ची भावस्तू 172 सर्क्युर् मे 31वा तेदीन रिज़्ज जी सर्क्युर् मुख्यमंत्री అంశాలేంటంటే ఈ రోజు మన విద్యా వ్యవస్థ ఏ ప్యాటర్న్ లో ఉందో 10+2 ప్యాటర్న్ లో ఉంది కానీ దాన్ని 5+3+3+4 అనేటువంటి ప్యాటర్న్ లోకి మార్చాలని చెప్పేసని ప్రభుత్వం యోచిస్తుంది ఆ ప్రకారం ఇప్పటివరకు కూడా అంగన్వాడీలు వేరుగా ఉన్నాయి రాష్ట్రంలో 45000 పాఠశాలలు అంగన్వాడీలు ఉన్నాయి ఆ అంగన్వాడీల్ని ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 గా మార్చి ఆ తర్వాత 1 2 తరగతులను కూడా అంగన్వాడీ పాఠశాలల్లో కలపడం ద్వారా అలాగే ప్రైమరీ పాఠశాల ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా ఒక ప్రాథమిక పాఠశాల అనేది ఉంది ఆ ప్రాథమిక పాఠశాల బలోపేతంగా ఉండి అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు తయారు చేస్తున్నారు కానీ ఇప్పుడు 3 4 5 తరగతుల విద్యార్థుల్ని వాళ్ళు హైస్కూల్స్ కి పంపించాలి అనేటువంటి ఒక సంకల్పంతో 172 సర్క్యులర్ ని విడుదల చేయడం జరిగింది 172 సర్క్యులర్ ద్వారా ఇప్పుడు ఎవరైతే 3 4 5 తరగతుల విద్యార్థులు ఉన్నారో వాళ్ళని హైస్కూల్స్ కి పంపించడం ద్వారా ఆ హైస్కూల్ తాలూకా విద్యార్థుల స్థాయికి అలాగే 3 4 5 తరగతులు చదివేటువంటి పిల్లలు చిన్న వయసు వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు।
లేదు. అదే ఇంకొక రెండో సమస్య ఏంటంటే ఈ హై స్కూల్స్ చాలా గ్రామాల్లో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల వరకు కూడా ఉన్నాయి. అటువంటి పాఠశాలలకు 3 4 5 తరగతులు చదివేటువంటి పిల్లలు ఆ పాఠశాలలకు వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉదయాన్నే పనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి హై స్కూల్స్ లో దింపేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాలకు విద్యార్థులు పంపించేటువంటి అవకాశం లేక చాలా మంది డ్రాప్ అవుట్స్ గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలకు గ్రామంలో ఉన్నటువంటి చిన్న ప్రైవేట్ పాఠశాలలకు కూడా వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రిలీజ్ చేసినటువంటి 172 సర్క్యులర్ వల్ల విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే బాలికల తాలూకా విద్య కూడా కుంటుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం 10th క్లాస్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియట్ వెళ్ళడానికి వేరే గ్రామాలకు వెళ్ళవలసి వస్తుంది, టౌన్ కు వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్స్ లోనే 10+2 కూడా పెట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు 3 4 5 తర్వాత విద్యార్థులను హై స్కూల్ కు పంపించాలి అంటే అమ్మాయిల్ని పంపించేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలు మరింత డ్రాప్ అవుట్స్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా బాలికా విద్య దూరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరొక వైపు 34,000 పాఠశాలలు ఇప్పుడు ఎలిమెంటరీ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఎలిమెంటరీ పాఠశాలలో 34,000 మంది టీచర్లను ఎస్జిటిలను ఈ ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో ఫౌండేషన్ స్కూల్స్ కు పంపించినట్టయితే మిగిలినటువంటి 34,000 మందిని హై స్కూల్స్ కు పంపిస్తారు. రాను రాని ఫౌండేషన్ స్కూల్స్ అంటే ప్రభుత్వం తన తాలూకా బాధ్యత నుండి తప్పించుకొని ప్రాజెక్టులకు కానీ లేదా వేరే స్వచ్ఛంద సంస్థలు కానీ అప్పచెప్పడం ద్వారా అక్కడ విద్య తాలూకా నాణ్యత అనేది కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం 172 సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇక మారుమూల ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి చాలా దూరం ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ 172 సర్క్యులర్ ని విడుదల చేయడం ద్వారా ఇప్పటికే అక్కడ గిరిజన జాతికి చెందినటువంటి విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు. అటువంటి వాళ్ళకి మరింత విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ఇక అంగన్వాడీలు చూసినట్టయితే అంగన్వాడీల తాలూకా జాబ్ చార్ట్ వేరుగా ఉంటుంది. విద్యార్థులకు విద్యను అందించడం అనేది కేవలం వాళ్ళకి నామమాత్రంగానే ఉంటుంది. వాళ్ళ తాలూకా అసలైనటువంటి లక్ష్యం ఏమిటంటే శిశుమరణ మాతా శిశుమరణాలని తగ్గించడం, దానిలో భాగంగానే వాళ్ళు గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం, అలాగే ఆ పాఠశాలకు వచ్చేటువంటి 3+ చిల్డ్రన్ కి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళే దానికి సంసిద్ధతలు చేయడం ఆటపాటల ద్వారా చెప్పడం ద్వారానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 1-2 తరగతులకి వాళ్ళని ఉపాధ్యాయులుగా నియమించడం ద్వారా వాళ్ళు ట్రైనింగ్ లేకుండా మామూలుగా బీఈడీ చేసి అక్కడ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులే 1-2 తరగతులకు బోధించడానికి అర్హులు. ఎందుకంటే వాళ్ళ తాలూకా సైకాలజీ అంతా చదువుకుంటారు కాబట్టి ఆ రకంగా వాళ్ళ సైకాలజీ తెలుస్తుంది. కాబట్టి ఆ స్థాయికి ఉపాధ్యాయులు దిగి వాళ్ళని ఆటపాటలతో లాలిస్తూ పాఠాలు చెప్పడం అనేది జరుగుతుంది. కానీ అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి అంగన్వాడీలను ఈ రోజు వీళ్ళకి ఉపాధ్యాయులుగా అది ఇంగ్లీష్ మీడియం ప్రీ ప్రైమరీ సెక్షన్ నుంచి పెడతామని చెప్తున్నారు. దీనివల్ల మాతృభాషలో విద్యాబోధన లేకుండా అక్కడ ట్రైనింగ్ పొందినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి పాఠాలు బోధించకుండా ఉన్నట్టయితే విద్యార్థుల తాలూకా తర్వాత జీవితం అంతా కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఏదైనా విద్యని విద్య నాణ్యతను పెంచాలన్నా విద్యారంగ సంస్కరణ తీసుకురావాలన్నా సరే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కానీ లేదా విద్యారంగ మేధావులతో కానీ మిగిలినటువంటి ఉపాధ్యాయ సంఘాలతో కానీ చర్చించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు భావిస్తున్నారో అటువంటి చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని వాళ్ళతో చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఉపాధ్యాయ సంఘాలుగా మేము విద్య నాణ్యత పెంచడానికి వ్యతిరేకం కాదు. కానీ నాణ్యత పెంచడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు మరింత విద్యార్థులు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ 172 సర్క్యులర్ ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఈరోజు పేదవాళ్ళకి విద్య దూరం చేయాలని చెప్పి పథకం వేస్తుంది. అందుకనే ప్రాథమిక విద్యని దూరం చేసి అంటే ప్రాథమిక విద్యను తీసుకొచ్చాక స్కూల్స్ను మాయం చేయాలని పేదవాళ్ళు ప్రత్యేకించి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళందరూ పేదవాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళకి కూడా విద్య ఈ మాత్ర విద్య కూడా ఉండకూడదనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుంది. అందుకనే ప్రాథమిక విద్యకు సంబంధించిన 3 4 5 తరగతులు ఆ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఉన్నత అంటే హై స్కూల్లోకి వాళ్ళని షిఫ్ట్ చేసేస్తాం, మెర్జ్ చేసేస్తామని చెప్తున్నారు. చాలా దుర్మార్గం. ఎందుకంటే మన సిటీల్లో కానీ పల్లెటూరులో కానీ ఆ మాత్రమైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది చదువుకుంటున్నారు, ఆడపిల్లలు చదువుకుంటున్నారు
ఉంటున్నారు పేదవా చదువుకోవడం జరుగుతుంది ఈ రకంగా స్కూల్స్ మెర్జ్ చేసి అంటే 3 4 5 తరగతులు ఇందులో తీసేసి హై స్కూల్లకు మార్చడం వల్ల ఏంటి ప్రభుత్వానికి లాభం అది మేము అడుగుతున్నాం ఏదైనా ఖచ్చితంగా ప్రజలకు మెయిల్ చేయాలి ప్రభుత్వ విద్యని అందరికి అందించాలి అనుకుంటే స్కూల్స్ పెంచాలి స్కూల్ ఫెసిలిటీస్ పెంచాలి జనాభా ప్రాతిపదికన స్కూల్స్ పెంచాలి పెంచి దానికి సౌకర్యాలు కల్పించడం బిల్డింగ్ కట్టడం రిక్రూట్మెంట్ చేయడం ఇవన్నీ చేయాలి అవన్నీ మానేసి ఇప్పుడు బ్యాంకులు అలాగే మెర్జ్ చేస్తారు అలాగే ఇప్పుడు స్కూల్స్ కూడా మెర్జ్ చేసి 3 4 5 తరగతులు మారుస్తామని అంగన్వాడీ నిర్వీర్యం చేస్తామని రకరకాలుగా ప్రకటనలు చేస్తామని చాలా దుర్మార్గం దీని వల్ల పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ లో అప్పులు చేసి పిల్లలు చదివిస్తున్నారు అంత కష్టపడి చదివించినా ఉద్యోగాలు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్స్ పెంచి సదుపాయాలు పెంచాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అనేక పథకాలు ఇస్తాము ఆ పథకాలకు పథకాలన్నీ అమలు చేస్తాము ప్రజలందరూ నా వాళ్ళు అదే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇదే నా అభివృద్ధి ఉన్న స్కూల్స్ తగ్గించిన అభివృద్ధి ఏంటి కొత్త కొత్త సౌకర్యాలు కల్పించాలి ఈరోజు విశాఖపట్నం స్మార్ట్ సిటీ అంటున్నారు పరిపాలన రాజధాని అంటున్నారు ఇవన్నీ మానేసి అవన్నీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ అవుతుంది ఇటువంటి విద్యా వైద్యం అన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్పి మాలాంటి అనుకుంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఇలా ఈ రకంగా స్కూల్స్ తగ్గించడం బెస్ట్ అవైలబుల్ అది కూడా మనం చూస్తాం నిన్నగాక మన వాళ్ళు కూడా ఇంకా పోరాడుతూనే ఉన్నారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అది కూడా తప్పించేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంటే ఒక పక్కనేమో ప్రభుత్వ విద్య కోసం డబ్బులు అందిస్తాము బ్యాంకుల్లో వేస్తాము పథకాలు అమలు చేస్తున్నాం కదా అని అంటున్నారు మరో పక్కన ఈ రకంగా ఉన్న సౌకర్యాలు కూడా తగ్గిస్తున్నారు ఈ రకంగా పిల్లల్ని విద్యకు దూరం చేయడం దుర్మార్గం వాళ్ళకి అందుబాటులో ప్రైమరీ స్కూల్ అంటే అక్కడున్న జనాభా ప్రాతిపదికన అక్కడున్న దగ్గరగా వాళ్ళు వెళ్ళి రావడం కోసం అందుబాటులో ఉండేలా ఉంటుంది అదే ఇప్పుడు హై స్కూల్ అంటే ఎక్కడికో ఉంటాయి వాళ్ళు వెళ్ళడం రావడం కూడా కష్టం దానివల్ల ఏమవుతుంది వాళ్ళు కూడా వెళ్ళరు ఇంకా స్కూల్కి వెళ్ళడం మానేస్తారు ఈ రకంగా ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలందరూ కూడా సరిగ్గా సరైన ఎడ్యుకేషన్ లేకుండా ఇప్పుడు ఈ రకమైన కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి స్కూల్ని 2 3 తరగతులు కలిపేస్తాము దానివల్ల ఇంకా తీవ్రమైన నష్టం దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం ఇటీవల కాలంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో పెను మార్పులు అనేటువంటిది తీసుకొస్తోంది తన మతతత్వ ఎజెండాని కార్పొరేట్ ఎజెండాని కూడా విద్యా విధానంలో తీసుకొచ్చి వాళ్ళకి ధారాదత్తం చేయడం తగ్గట్టుగా నూతన విద్యా విధానం న్యూ ఎకనమిక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది తీసుకొచ్చింది దానికి అనుగుణంగానే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఒక 2 అడుగులు ముందే వేసి విద్యా విధానంలో లైంగికమైన మార్పులు తేడానికి ప్రయత్నం అనేటువంటిది ఇప్పటికే ప్రారంభించింది మాతృభాషలో విద్య కాకుండానేమో ఇంగ్లీష్ భాషలో విద్య నేర్పుతామని చెప్పేసి అనేటువంటిది కూడా వీళ్ళు పెట్టడం అనేది జరిగింది మాతృభాషలో అయితేనే అది తల్లిపాలు తాగినట్టు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్లో వాటిలోనే కూడా తెలుగులోనే పాఠాలు చెప్పాలి తప్ప ఇంగ్లీష్ కాదు అయినా సరే ముందుకెళ్తుంది ఇంతటితో ఆగట్లేదు ఇప్పుడు ఏంటంటే ఏకంగానూ ప్రీ ప్రైమరీ PP1 PP2 ప్రీ ప్రైమరీ ఈ మూడే కాకుండా 1 2 క్లాసులు కలిపి ఒక స్కూలు తర్వాత 3వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు ఒక స్కూల్ అని చెప్పేసి ఇప్పుడు ఆ రకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుడుతూ విడివిడిగా అడుగులు వేయడం అన్నటువంటి జరుగుతుంది వాస్తవానికి ఏంటంటే విద్యుత్ మన ఎడ్యుకేషన్ చట్టంగానే చూసుకున్నట్లయితే ఒక ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళేటువంటి కుర్రాడు అనేటువంటి కూడా 1 కిలోమీటర్ దూరం కన్నా ఎక్కువ ఉండడం వీర్లేదు స్కూళ్ళు అని చెప్పేసి ఖచ్చితంగా చట్టం అనేటువంటిది చెప్తోంది కానీ ఇవాళ 3వ క్లాస్ చదివేవాడిని హై స్కూల్లో కానీ కలిపినట్లయితే ఆ హై స్కూల్ అతను ఉండేటువంటి ప్రాంతానికి దాదాపు 6 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఒక 3వ క్లాస్ చదివేటువంటి వాడు 6వ 7వ క్లాస్ వరకు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఏ రకంగా వెళ్తాడని చెప్పేసి ఆయనకి ఇంగి జ్ఞానం అనేటువంటిది గవర్నమెంట్కి లేకుండా పోయింది దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు డ్రాప్ అయిపోతారు ఇప్పటికే నాడు నేడు అనేటువంటి దాంతో స్కూళ్ళన్నింటినీ కూడా బ్రహ్మాండంగా వాటిని అభివృద్ధి చేసి ఇప్పుడు ఆ స్కూళ్ళన్నింటినీ ఏం చేస్తాడని అలాగే టీచర్లు ఎక్కడ ఉన్నారు అసలు టీచర్లు కూడా లేరు అసలు అంటే అంగన్వాడీ సెంటర్లు కూడా ఇప్పుడు తీసేసి ఆ రకంగా ఫౌండేషన్ స్కూల్లో కలిపేసి వాళ్ళని కూడా అక్కడ నిర్వహించమని చెప్పడం అనేటువంటిది అది అత్యంత దుర్మార్గమైనటువంటిది చిన్నప్పుడు విద్య గడపడం అనేటువంటిది దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం కాకుండా మొండిగానేమో తన కోరుకున్నట్టుగా చేద్దామన్నట్టు మాత్రం రాష్ట్రంలో విద్య ఇప్పటికే చదువుకునే వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నటువంటి టైంలో ఈ రకంగా చేసినట్లయితే ఇంకా నిరక్షరాస్యత అనేటువంటి పెరిగిపోవడానికి అవకాశం అనేది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీని విధానాన్ని మార్చుకోవాలి గతంలో లాగే ఎలిమెంటరీ స్కూళ్ళు లేకపోతే అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు హై స్కూళ్ళు ఏవైతున్నాయో ఆ రకమైనటువంటిది నిర్వహించినట్లయితేనే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అలాగే ఆయన చేయదలుచుకుంటే మార్పులు ఇవాళ 25,000 పోస్టులు పైగానేమో టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 25,000 టీచర్ పోస్టులు నింపడం మానేసి ఇప్పుడు ఈ రకంగా చేయడం అనేటువంటి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా ఆయన ప్రశ్నిస్తున్నాం అందుకని చెప్పి ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి విధానాన్ని మార్చాలి ఇప్పటికే ఆర్డర్లు కూడా జారీ చేశారని తెలుస్తుంది 1 2
రోజుల క్రితమేను మీరు వెంటనేనేమో 300 మీటర్ల దూరం 250 మీటర్ల దూరంలోనే హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి అన్ని కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్తున్నారు కానీ ఆ రకంగా దొరకనట్లేదు ఏం చేయాలని మాత్రం చెప్పట్లేదు అంటే 250 మీటర్లు దాటిన తర్వాత కూడా వాటిని షిఫ్ట్ చేయాలని చెప్పిన ఆలోచనతో ఉన్నట్టుంది కాబట్టి ఇది అత్యంత అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వెంటనే పునరాలోచించి ఇప్పుడు తీసుకొస్తున్న మార్పులన్నింటినీ విత్డ్రా చేసుకుని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్లోనే కాలేజీల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ కూడా నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఉన్నటువంటి బడుల్ని పాఠశాలల్ని కొన్ని పెద్ద సెంటర్స్లో కలిపే కార్యక్రమం చేస్తూ ఉంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి విద్య అందరికీ విద్య అన్నది అందుబాటులో ఉంటుందా దూరం అవుతుందా అని చెప్పనేది ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైన విషయం గ్రామీణ ప్రాంతాల్లో అసలు ప్రారంభంలోనే బడులు పెట్టడానికి కారణం ఏ గ్రామానికి ఆ గ్రామం బడి పాఠశాల ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు రావడానికి పోవడానికి ఏ కాలమైనా సరే వర్షాకాలమైనా ఎండాకాలమైనా సరే వేసవికాలమైనా సరే శీతాకాలమైనా సరే వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే తల్లిదండ్రులు కూలిపోయినట్టు వాళ్ళు కూలిపోలు పోతుంటే వాళ్ళు వ్యవసాయం పోతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని ఇన్ టైంకి స్కూల్ పంపేందుకు అవకాశం ఉంటుంది ఇట్లాంటి అనేకమైనటువంటి రూపాల్లో చూసుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత బడులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామానికి బడిని కేటాయించే కార్యక్రమం చేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈ బడులన్నీ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధాన పాఠశాలలో కలపాలి కలుపుతామని చెప్పి అంటున్నారు దీనివల్ల ఖచ్చితంగా రాబోయే కాలంలో పేద సాధారణ ప్రజానీకం తాలూకా పిల్లలు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అసలు ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే బడులు ఉన్నాయో గ్రామాల్లో ఆ బడులు డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేయండి ఎందుకంటే గ్రామాలు పెరిగే క్రమంలో మరీ ప్రతి గ్రామంలోనేదో 100 కుటుంబాలు 200 కుటుంబాలు గ్రామాలు కాదు ఇంచుమించు అన్ని గ్రామాల్లో మన ఏజెన్సీ ప్రాంతాలు మినహాయిస్తే మిగతా గ్రామీణ ప్రాంతం అంతా కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో కుటుంబాలు పెరిగాయి ఇల్లు పెరిగాయి గ్రామాలు పెరిగాయి కాబట్టి దాని రీత్యా చూసుకునేటప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం పాఠశాలలు పెట్టడమే సరైనటువంటి పద్ధతి ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే బళ్ళు ఉన్నాయో వాటి అన్ని కూడా కొనసాగించే కార్యక్రమం చేయాలి కొత్తగా ఇంకెక్కడైతే అవసరం పడతాయో అక్కడ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే అప్పుడు ఈ నిరక్షరాస్యత పిల్లలు బడికి దూరంగా ఉండే కార్యక్రమం అనేది లేకుండా పోతుంది ఆ విధంగా ప్రభుత్వం ఆశించినటువంటి అందరికీ విద్య అన్నది అందరికీ అవకాశం ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటే ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి వాళ్ళకి మరుగుదొడ్లు కానివ్వండి మంచినీటి సదుపాయం కానివ్వండి లేకపోతే ఇతర కుర్చీలు బెంచీలు ఇతర సదుపాయాలు కానివ్వండి ఒక పరిశుభ్రమైన వాతావరణం ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది ఆరోగ్యం ఉన్నప్పుడే ఆ పిల్లలు ఆరోగ్యంగా ముందుకెళ్ళి చదువుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఆ విధంగా అటువంటి ఏర్పాట్లు అనేది చేయాలి ఇంకో ముఖ్యమైన అంశం ప్రతి పాఠశాలల్లోనూ కావాల్సినటువంటి సిబ్బందిని టీచర్స్ని పెట్టే కార్యక్రమం చేయాలి ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఆ నిష్పత్తిని కొనసాగించే కార్యక్రమం చేస్తే అప్పుడు ఉపాధ్యాయుల మీద కూడా ఒత్తిడి ఏం తగ్గుతుంది అలా కాకుండా 3-4 స్కూళ్ళు కలిపేసి ఒక స్కూల్లో పెట్టి అక్కడ సరైనటువంటి విద్యార్థి ఉపాధ్యాయులు లేకుండా స్టాఫ్ లేకుండా ప్యూన్స్ లేకుండా సదుపాయాలు లేకుండా చేస్తే ఇంకా ఆ టీచర్స్ ఆ పిల్లల్ని అటెండెన్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే అంతకంటే మిగతా పని చేయడం అవకాశం ఉండదు వాళ్ళు కంట్రోల్ చేయడం కూడా అవకాశం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అందరికీ విద్య కల్పించాలన్న ఆలోచన మంచిదే దాన్ని మనం సముద్రిస్తుందో డౌటే లేదు కానీ ఆ ఆలోచన అనేది ఆచరణకు వచ్చే కల్లా ఏ విధంగా చేస్తున్నారు అది ప్రయోజనకరంగా ఉంటుందా నష్టదాయకంగా ఉంటుందని చెప్పిన విషయాన్ని మీద కూలంకషంగా చర్చించి పాత బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విషయాన్ని కూడా మెర్జ్ చేయకుండా వాటిని యథావిధి కొనసాగించే కార్యక్రమం చేసి వాటి మౌలిక సదుపాయాలు కల్పించి ఆ పేద విద్యార్థులు కాబట్టి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం అది ఎలాగో అమలు చేస్తున్నారు ఆ భోజనట్లు కూడా పౌష్టికాహారం కల్పించే కార్యక్రమం చేయడం పిల్లలకు బట్టలు ఇచ్చే కార్యక్రమం చేయడం వాళ్ళకు ఉచితంగా నోట్స్ బుక్స్తో సహా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయడం ఎందుకంటే కొన్ని 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు సంపన్నులకి పారిశ్రామికవేత్తలకి రాయితీలు కల్పిస్తూ ఉన్నారు పేదలకు ఉచితంగా తిండి పెట్టడం వల్ల ఉచితంగా బట్టలు ఇవ్వడం వల్ల ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం వచ్చిన మనకి 1000 కోట్లు తెలియపో రాష్ట్రానికి కాబట్టి వాళ్ళకి అవసరమైన ప్రతి వస్తువు సాధారణ విద్య ప్రాథమిక విద్య అప్పర్ ప్రైమరీ విద్య సంబంధించినటువంటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హై స్కూల్ స్థాయి వరకు కూడా ప్రభుత్వం అన్ని సదుపాయాలు ఉచితంగా కల్పించే కార్యక్రమం చేయడం అని చెప్పింది అది అవసరం ఇప్పుడు భారతదేశంలో కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకున్నా కానీ లేకపోతే సామాజిక పరిస్థితి చూసుకున్నా కానీ అత్యంత అవసరమైనటువంటి విషయం కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి నా పేరు ఆర్పి రాజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ కేంద్ర విద్యా విధానం తీసుకొచ్చింది దీనివల్ల చాలామంది కూడా విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తూ ఉన్నారు
ఇంటి పన్నులు పెంచాలంటే అమలు చేస్తున్నారు. ఇప్పుడు విద్యా విధానంలో మార్పులు నాడు నేడు అని చెప్పేసి స్కూళ్ళన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం పెడతామని చెప్పి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తూనే ఈ విద్యా విధానం మార్పు చేయడానికి విద్యను దూరం చేయడానికి చూస్తూ ఉన్నారు. ఈరోజు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక ప్రాథమిక పాఠశాల అనేటువంటిది మేమందరం కూడా చదువుకున్నాం. ఆ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు ఉన్నటువంటి వాళ్ళకు 1వ తరగతిలో వచ్చినటువంటి అప్పుడే అక్షరాభ్యాసం జాయిన్ అయినటువంటి పిల్లలు 5వ తరగతి పిల్లలతో కలిసి ఉంటే ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది. వాళ్ళతోటి స్నేహము భావాలు అవన్నీ కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 1వ రెండు తరగతులనేమో ఇప్పుడు ప్రాథమిక పాఠశాల పెట్టి 3, 4, 5 తారీఖులను హైస్కూల్లో పెట్టేస్తానని చెప్పేసి ఆ రకమైనటువంటి మార్పులు చేయడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అక్కడేమో హై క్లాస్ స్టూడెంట్స్ తోటి కలిసి ఉండలేరు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా పిల్లలతో ఆడుకునే అవకాశం ఉంటుంది. విద్యను ఇంకా ఎక్కువ బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మధ్యవర్తిత్వం చేయడం వల్ల మరి వాళ్ళకి ప్రభుత్వాలకు ఏమి నష్టం కలుగుతుందో ఏమిటో కానీ 1వ నుండి 5 వరకు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలోనే ఆటలు పాటలు చదువు అన్నీ కూడా ఇక్కడ బాగా స్ట్రాంగ్ అయినటువంటి పిల్లల్ని 6th క్లాస్కి ప్రమోట్ చేసి హై స్కూల్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. ఇంకా ఒకప్పుడు ఇంకా పూర్వంకి వెళ్తే అక్కడ 1st పారం 2nd పారం 3rd పారం 6th పారం ఇలాగా 6th పారం 7th పారం అంటే 10th క్లాస్తో సమానం. అప్పుడు పీయూసు మెట్రికులేషన్ అవన్నీ ఉండేవి. మరి ఇప్పుడు చదువు అంతకంతకు ఏంటంటే పిల్లల నుండి దూరం చేయడానిక నాణ్యమైనటువంటి చదువు లేదు. టీచర్లు నాణ్యమైనటువంటి చదువు చెప్పట్లేదు. అసలు టీచర్లు రానటువంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో అయితే టీచర్లు వారం ఒక రోజు వెళ్తారు చదువు చెప్పడానికి. ఎందుకంటే అక్కడ వాగులు వంకలు కొండలు దాటుకుని వెళ్ళాలనుకుంటే ప్రతిరోజు వెళ్ళి రావాలనుకుంటే వాళ్ళకి అక్కడ సదుపాయాలు ఉండవు. వాడు ఎక్కడో ఒక మండల సెంటర్లో ఉంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగా పిల్లలకి చదువు దూరం అయితే పరిస్థితి ఈరోజు కేంద్ర విద్యా విధానం తీసుకొస్తుంది. అన్నీ కూడా కార్పొరేట్ శక్తులకి పెద్ద పెద్ద కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ ఏవి కూడా నడపకూడదు, అంతా ప్రైవేట్ పరం చేసేయాలి, టీచర్లను కూడా వాళ్ళు నియమించలేము అని చేతులెత్తే పరిస్థితి. ఈరోజు మన యొక్క రాష్ట్రంలో కూడా టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. 5000 టీచర్ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక విద్య ఈరోజు ఆ రకంగా మారిస్తే ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా ఏది పెడుతున్నా ఉపయోగం ఏముంది? పేద ప్రజలకి పేద పిల్లలకి ఉద్యమం దూరం చేస్తుంటే ఈరోజు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, ఇప్పుడు 1 నుండి 2 తరగతి పిల్లలకి ఏ మధ్యాహ్న భోజన పథకం వండుతారు? వాళ్ళు ఉన్నటువంటిది వాళ్ళకి 10 మంది ఉంటారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో 20 మంది పిల్లలు లేనటువంటి స్కూళ్ళని వేరే స్కూళ్ళు కలిపేయాలని చెప్పేసి ఆలోచన చేసి అలాగ 4000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూసేశారు. అంటే స్కూళ్ళన్నీ కూడా 4000 స్కూళ్ళు హాస్టల్లు మూసేశారు. మరి ఇలాగా కలిపి ఉద్యమం నేర్పుతాము అనేది తగ్గించుకుంటారు. విద్య విశాలంగా ఉండాలి. 2-3 కిలోమీటర్లకు ఒక పాఠశాల ఉండాలి. అలాగే మండలానికి ఒక హై స్కూల్ ఉండాలి, కాలేజీ ఉండాలి. ఇవన్నీ కూడా విద్యా విధానంలో ఉన్నాయి. నిర్బంధ విద్యా విధానం చట్టం తీసుకొచ్చారు. నిర్బంధ విద్యా విధానం ఎక్కడ అమలవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరు మీద అనేక రకాలైన మార్పులు తీసుకొస్తుంది. ఈరోజు చదువుకునే పిల్లలు చాలా వరకు కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా చదువు లేక చాలా అసలు ఒక డిప్రెషన్లో ఉన్నట్టుగానే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోని చదువు లేని టైంలోన నూతన విద్యా విధానం పేరు చెప్పి ఏదైతే 3rd క్లాస్ చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు హై స్కూల్లో చేర్పిస్తామంటున్నారు. హై స్కూళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉండాలట. 5 కిలోమీటర్ల దూరంలో హై స్కూల్ పెట్టి ఈ పిల్లలకి ఈ విధానాన్ని జొప్పించడానికి వాళ్ళు బలవంతంగా చూస్తుంది ప్రభుత్వం. అయితే ఈరోజు పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా దీని మీద ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 2, 3, 4, 5 తరగతుల పిల్లలు చదువుకున్న పిల్లలు ఒక ఆట పాట ఒక రకంగా వాళ్ళకి ఎడ్యుకేషన్తో ఇది కూడా అవసరమైందే, కానీ వాళ్ళు కనీసం ఆడుకునే చదువుకునే అలాంటి అవకాశం ఏది లేకుండా ఈ ప్రభుత్వం డైరెక్ట్గా వీళ్ళు తీసుకెళ్ళి హై స్కూల్లో పెట్టి హై స్కూల్ చదువులు చెప్పించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. అలాగే సంస్కృతం నేర్పిస్తారట. ఈరోజు సంస్కృతం అంటే అసలు తెలుగు అన్నది తెలుగు ప్రజలకు అవసరమైంది. తెలుగు పూర్తిగా నేర్పించాలి. అది లేకుండా మొత్తం సంస్కృతం ఆంగ్లాలు ఇవే నేర్పించి పిల్లలు ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ పాడు చేసి ఈరోజు నూతన విద్యా విధానం పేరు మీద ఉన్న బడులు ఉన్న చదువులు మాన్పించి ఇవాళ హై స్కూల్కి తీసుకెళ్ళి హై స్కూల్లో చదువులు చెప్పించడం అనేది
చాలా సమంజసంగా కనిపించట్లేదు. ఈ నూతన విద్యా విధానం అనేది ఎంతవరకు ఉపయోగపడుతది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు. బడి మాయం చేసేలా సర్కారీ ప్రణాళికలు ప్రాథమిక పాఠశాలలకు అంచెలంచెలుగా ఎసరు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.